Thank you.
ఆ కలహకారి
దేవమహేశ్వరయో లోకకల్యాణార్థం గర్భాధారాంగత్వేన సంస్థోపాదృశానేన యాచ్ఛక్తిధ్యానారోహణాది షోడశోపచారపూజాంగరిష్యే ధ్యానో వందే సద్భవనామజం సర్వరో వందే జగత్కారణమో వందే వందకభూషణం జగధరం వందే భూషణాపయో వందే సూర్యమిలాంగవర్ఘనయో వందే భోగ్రప్రియో వందే భక్తదవాశ్రయం జవలం వందే శివం శంకరం Yeah.
నమః పార్వతీ. Yeah.
Thank you.
సత్కారం పూర్తయితే స్వామివారు గొప్పవారు గొప్పలు ముఖ్యమంత్రికి కూడా శేషవస్తాము, అలాగే తంపులన్నీ కూడా ఇస్తారు. ముందుగా పెద్దవాడు దంపతి యుక్తంగా ఉన్నవాడు పెద్దవాడు ఆశంగా కోరుతున్నాను. బ్రహ్మోత్సవాల సమయంలో మనం ఏడాది పాటు స్వామివారికి సమర్పించి భక్తికి సమర్పించినటువంటి శేష వస్త్రాలను ఒక చోట ఉంచి మరి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో దంపతి తాంపూలాలు ఇచ్చేటువంటి సమయంలో వాటిని సద్వినియోగం చేస్తూ ఉండడం ఒక ఆనవాయితీగా వచ్చింది. తదనుగుణంగా మరి అది ఒకసారి గమ్మని లాక్ తీసుకున్నప్పుడు ఏదో రకరకాలుగా వచ్చేయని చెప్పేసి చాలా అయినప్పటికీ కూడా వాటిని సర్దుబాటు చేస్తూ ఈ సంవత్సరం ముందుగానే వాటిని కట్టగట్టి ఉండాలి. ఒక్కొక్క దంపతి వస్తే వాళ్ళకు ఒక కట్టెలు చేయడం జరుగుతుంది. అనగా మీరు అది సోమవారి ప్రసాదంగా స్వీకరించండి, దాంట్లో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు, నాది నేను చూసేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, తర్వాత వచ్చి ఎవరికి నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్తే నేను చేయగలిగింది కూడా ఏం లేదు. కాబట్టి అది భక్తులు ఇచ్చినటువంటి దాన్ని మరలా సోమవారి కట్టి వాటిని మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కనుక అయ్యో నాకు ఇది వచ్చిందంటే చిరిగిపోయిందంటే నేను ఏం చేయాలంటే అని చెప్పేసి నాకు కూడా నేనేమీ చేయగలుగుతూ లేదు. అందుకోసం స్వామివారికి ప్రసాదం మన ఇంట్లో అంటే ఈశ్వర సంపత్తిని తీసుకువెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుంటే దానికి ఒక లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. దాని గురించి చెప్పాలంటే నాకు టైం లేదు, తర్వాత విశేషంగా చెప్పడానికి కూడా దాన్ని వివరించడానికి వీలైన స్థితి. కాబట్టి భక్తులు చక్కగా మాతో సహకరించి ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాటలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై బలో గజానన మహారాజు జై, ఉమామహేశ్వర స్వామికి జై, స్వామికి జై. 26వ సంవత్సరంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు అదే మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు చోట మనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చేద్దామా వద్దా అంటే మా కమిటీ అందరూ కూడా పూర్తి సపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా చెయ్యాలి అంటే అందరూ కలిసి వస్తే చేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. లేనట్టయినా కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానిలో భాగంగా నేను అక్కడేమో ఒక చోట ఎన్జిఓ కాలనీ ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉండడం వలన ఆ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తూ ఇక్కడ ఏదైనా సరే స్వామివారికి జరగవలసినటువంటి సక్రమంగా జరగాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రారంభించింది. ఆ స్వామివారు నాకు ఇచ్చినటువంటి మరి శక్తిని ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరపడానికి మా యొక్క మరి వచ్చినటువంటి ఇచ్చుకులందరూ కూడా ఎంతో చాలా మా భక్తుల్ని ఆకట్టుకునే విధంగా చేశారు వారికి, అలాగే వచ్చినటువంటి భక్తులకి, తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి ఆయుధాలు ఐశ్వర్యాలు ఇచ్చి సదా రక్షించడానికి చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మరి కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి అదే మొదట్లో చెప్పినటువంటి విషయాన్ని మీరు ఎవ్వరూ కూడా మర్చిపోకుండా చక్కగా మాతో సహకరించి అలా ఇది స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదం అని చెప్పేసి మీ ఇంట్లో చక్కగా దేవుని దగ్గర పెట్టుకుంటారు లేదా విలువలో పెట్టుకుంటారు, ఎక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం మీకు అందరికీ కూడా ఉంటుందని చెప్పేసి మరీ తెలియజేస్తూ బ్రహ్మోత్సవములు చాలా వైభవంగా జరుపుకున్నాం. మన దేవాలయంలో సంవత్సరం పొడవునా కూడా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా
మనందరినీ కూడా అంటే రాని వాళ్ళందరినీ కూడా చాలా యూట్యూబ్ ద్వారా అందించేటువంటి సురేష్ సురేష్ దంపతులు వారు ఆనందంతో సంతోషంతో మన ఆలయ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి శ్రీ పిల్లుక సమయాల గారికి చిన్న చిరు కానుక ఇవ్వడానికి వారు సంసిద్ధమై వచ్చారు. వారిని ఇక్కడ చేసే సేవా కార్యక్రమాన్ని గుర్తించి అభినందిస్తూ నమస్కారం చేస్తూ స్వామివారి చిత్రపటాన్ని సోమయాజ్ గారి దంపతులకి అందజేశారు. శర్మ ఇవన్నీ తీసి చేస్తూ సేవ చేస్తున్నారు.